బాధ లేదు. తప్పకుండా ఈ పేదవాళ్లకు న్యాయం చేయడం మా లక్ష్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఈరోజు మొదటి తారీఖు పేదల సేవలు అనే పేరు పెట్టాను. నేను ఆ రోజు ఎన్నికల్లో ఒకే మాట చెప్పాను, మేమందరం కలిసి ఏదైతే 3,000 రూపాయలు ఉందో దాన్ని 4,000 రూపాయలుగా పింఛన్ చేస్తామని చెప్పాం. మీరు ఒకసారి చూస్తే పింఛన్ మొట్టమొదటిసారి ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో. పేదవాడికి పింఛన్ ఇవ్వాలి, ఈ అవసరం ఉందని గుర్తించింది తెలుగుదేశం పార్టీ. దాన్ని 70 రూపాయలు చేసింది నేను. తర్వాత వచ్చిన పాలకులు అందరూ కలిసి దాన్ని 200 రూపాయలు చేశారు. ఆ తర్వాత 200 రూపాయల్ని 14-19లో ఒకేసారి 2,000 రూపాయలు చేశాను. అంటే 200ని ఒకేసారి 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంటు 250, మళ్ళా 250, 5 ఏళ్ళు అడుక్కుంటే 3,000 చేశారు. లాస్ట్ పోయేటప్పుడు 250 ఇచ్చారు. నేను ఒకటి ఆమె ఇచ్చాను, మీకు పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాను. నేను ముఖ్యమంత్రి అయింది 2 జూన్ రిజల్ట్స్ వచ్చాయి. 12 నేను ప్రమాణ స్వీకారం చేశాను, కానీ ఏప్రిల్ నుంచి ఇస్తానని వచ్చిన వెంటనే 7,000 రూపాయలు చొప్పున బకాయిలతో సహా మీకు డబ్బులు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ. అదొక కమిట్మెంట్ తో ఇచ్చాను. ఆ కమిట్మెంట్ తో ఇచ్చినప్పుడు చాలా, ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులున్నాయి, ఆర్థికంగా సమస్యలున్నాయి, కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మీకు ఇచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం. ఈరోజు కర్ణాటక అంత పెద్ద రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, ఆదాయం ఎక్కువ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు. మన రాష్ట్రంలో మనం ఖర్చు పెట్టేది 2,729 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్కనుండే పంజాబ్లో అయితే 177 కోట్లు, కేరళ కమ్యూనిస్ట్ స్టేటు 607 కోట్లు, ఒరిస్సా పక్కనే ఉంది, వాళ్ళు ఖర్చు పెట్టేది 245 కోట్లు, తెలంగాణ 681, ఇంకా పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ 437, ఇంకా ఉత్తరప్రదేశ్ అయితే 83 కోట్లే, వెస్ట్ బెంగాల్ అయితే 450 కోట్లు. ఇంకో పక్క నెలవారీగా పింఛనిచ్చేది మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. పేదవాళ్ళందరికీ 64 లక్షల మందికి కనీస పింఛన్ 4,000 రూపాయలు చొప్పున ఇంటికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ ఎవరంత ఇవ్వడం లేదు. అదే సమయంలో దివ్యాంగులుంటే వాళ్ళకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేశాం. కిడ్నీ పేషెంట్లుంటే 10,000 రూపాయలు చేశాం. మంచం మీద ఉండి నడవలేకపోతే ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి కాబట్టి అదనపు ఖర్చు ఉంటుందనే ఉద్దేశంతో నెలకు 15,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చామంటే అది మానవత్వం పనిచేసే విధానం. మనం ఇక్కడ ఇస్తే, మనం 4,000 నుంచి 15,000 ఇస్తే కేరళలో 1,600, ఒరిస్సాలో 1,500, కర్ణాటకలో 600, హర్యానాలో 2,500, తెలంగాణ 2,016 నుంచి 4,016, పంజాబ్లో 200, హిమాచల్ ప్రదేశ్లో 800 నుంచి 1,000 రూపాయలు, రాజస్థాన్లో 750, బీహార్లో అయితే 400 నుంచి 500 ఇస్తున్నారు, వెస్ట్ బెంగాల్లో 1,000, మధ్యప్రదేశ్లో 1,000, ఉత్తరప్రదేశ్లో 1,000. అంటే 4,000 రూపాయలు కనీస వేతనం ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో
ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు కానీ మనస్సు ఉంది, మానవత్వం ఉంది. ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, నేను 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. ఇప్పుడే నేను జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ పాపను మీరు చూశారు. ఇల్లు లేదు, తండ్రి ఆటో డ్రైవర్, 11 సంవత్సరాల్లో అమ్మాయికి డయాబెటిక్, అక్కడి నుంచి మందులు తింటూ బతుకుతా ఉంది. ఆ 4000 ఇవ్వకపోతే ఆ అమ్మాయి పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఈరోజు ఇల్లు లేకపోతే బాడు